ప్రతిరోజు అక్కడి విద్యార్థులు, ఉపాధ్యాయులు రైలు ఎక్కుతారు. బోగిల్లోనే బోధన సాగుతుంది. ఇదేం వింత అనుకుంటున్నారా? రాష్ట్రంలో ఇప్పుడంతా ఆ రైలు బడి గురించే చర్చ. ఆ పాఠశాల విశేషాలు తెలుసుకోవాలంటే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మారుమూల ప్రాంతం వీర్నపల్లికి వెళ్లాల్సిందే. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మారుమూల ప్రాంతం వీర్నపల్లి. ఒకప్పుడు ఇక్కడ పురాతన భవనంలో ప్రాథమిక పాఠశాల నడిచేది. ఇప్పుడా బడి రూపురేఖలే మారిపోయాయి. సృజనాత్మకతకు చిరునామాగా నిలుస్తోంది. ఆ మార్పుకు కారణం అక్కడి ఉపాధ్యాయులు. చిన్నపిల్లలు పాఠశాలకు వెళ్లాలంటే మొరాయిస్తారు. అదే ఆడుకోవడానికో, విహారయాత్రకో అంటే ఎగిరి గంతేస్తారు. నానాటికి తగ్గిపోతున్న విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేందుకు ఉపాధ్యాయులు వినూత్నంగా ఆలోచించారు. పాఠశాల భవనాన్ని రైలులా తీర్చిదిద్దారు. ముందు భాగం ఇంజన్, ఆ తర్వాత వరుసగా బోగీలు. బడిలో కూర్చున్న పిల్లలు కిటికీల్లోంచి చేతులు బయటకు పెట్టి టాటా చెబుతోంటే అచ్చం రైలును తలపిస్తోంది. చిన్నారులు ఆసక్తిగా బడికి వచ్చేందుకు వీలుగా పాఠశాల భవనాన్ని అందంగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులు భావించారు. తమ ఆలోచనను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ముందుంచారు. ఇందుకు అంగీకరించిన మంత్రి కార్పొరేట్ సామాజిక బాధ్యతల నిధులను ఉపయోగించుకునేలా మార్గనిర్దేశం చేశారు. వర్ణచిత్ర కళాకారుల సాయంతో బడి భవనాన్ని అందమైన రైలులా తీర్చిదిద్దారు. ఇప్పుడు విద్యార్థుల్లోనే కాదు, ఆ పాఠశాల భవనంపై అందరిలో ఆసక్తి పెరిగింది. ఒక్కో రైలు బోగి ఎక్కి పాఠాలు చెప్పినట్లు అనిపిస్తోందని ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంవత్సరం మేము కొత్తగా ఏదైనా చేయాలని అందరం ఆలోచిస్తుండగా మాకు మంత్రి కేటీఆర్ గారు ఈ పాఠశాలకు పెయింట్ వేయించడానికి సహకరించారు. పిల్లల్ని ఎలా ఆకర్షితులను చేయాలని ఆలోచనతోటి, పిల్లలకు ఇష్టమైన ట్రైన్ బొమ్మ వేస్తే బాగుంటుందనే ఆలోచనతోటి ఇది చేయడం జరిగింది. ఇంతకుముందు పిల్లలు కొంతమంది ఇర్రెగ్యులర్ ఉండేవాళ్ళు, ఇప్పుడు ఈ పెయింట్ వేయడం వల్ల ఇర్రెగ్యులర్ శాతం అంటే గైర్హాజరు శాతం తగ్గిపోయింది. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, స్ట్రెంత్ పెరుగుతున్నదే కానీ తగ్గటం లేదు. ఇక్కడ ఉన్న ప్రైవేట్ స్కూల్స్ అన్ని మన గవర్నమెంట్ స్కూల్లో మెర్జ్ చేశారు. ఇక్కడ ఉన్న టీచర్స్ కూడా చాలా బాగా చెప్తారు. అందుకని మాకు ఇక్కడ మా చుట్టుపక్కల ఉన్న విలేజ్ నుంచి పిల్లలు కూడా వస్తారు. ఇక్కడ వచ్చిన నుంచి కొత్త రంగుల ప్రపంచంలోకి వచ్చినట్టు అనిపిస్తుంది. పాఠశాలకు వచ్చే విద్యార్థుల్లో ఎనలేని ఉత్సాహం కనిపిస్తోంది. తాము బడికి కాకుండా రైలెక్కడానికి వెళుతున్నట్లు కనిపిస్తోందని కిటికీల్లోంచి చూస్తే రైలు పరిగెడుతున్నట్లు చెబుతున్నారు. నాకు ట్రైన్ ఇక్కడికి వచ్చింది కాబట్టి నాకెంతో సంతోషం అవుతుంది. ఈ ట్రైన్ వల్ల క్లాస్ లో కూర్చుంటే ట్రైన్ లోకి వెళ్ళినట్టే ఉంది. కిటికీలకి వెళ్ళి చూస్తే ట్రైన్ లోకి వెళ్ళినట్టే ఉంది. అప్పుడు బడికి రావాలంటేనే ఇంట్రెస్టింగ్ గా లేదు. ఇప్పుడు ఈ బొమ్మలు వేసినప్పటి నుంచి అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. పెయింట్ వేసేట్ల వల్ల మేము ట్రైన్ లో కొని చదువుకున్నట్టు ఏదైనా రాస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ బొమ్మలు వేసేట్లనే అందరూ స్కూల్కి వస్తున్నారు, లేకపో ఎవరు వస్తలేరు. నేను ఎక్కించినట్టు అనిపిస్తుంది. మేము ఎప్పుడు ట్రైన్ చూడలేము, ఈ ట్రైన్ ఎప్పుడు చూడలేము కానీ మొన్న మా స్కూల్ ట్రైనే మొన్న ఇష్టం. ఒక్క సృజనాత్మక ఆలోచన వీర్నపల్లి ప్రాథమిక పాఠశాలకు విశేష గుర్తింపు తెచ్చింది, మరింత మందికి ఆదర్శంగా నిలిచింది. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచుకోవడానికి వీర్నపల్లి ఉపాధ్యాయులు సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. గతంలో కేవలం ఈ నామమాత్రంగా ఉన్న బడిని వివిధ రకాల బొమ్మలతో పాటు ఈ రైలు బొమ్మ వేయడంతో విద్యార్థుల్లో ఆసక్తి నెలకొంది. నిజామాబాద్, రాజన్న, సిరిసిల్ల జిల్లా సరిహద్దుల్లో ఉన్న ఈ పాఠశాలలో క్రమంగా సంఖ్య కూడా పెరగడంతో విద్యార్థుల్లోనూ కొత్త ఉత్సాహం నెలకొంది. అయితే మంత్రి కేటీఆర్ ఇచ్చిన సూచన మేరకు ఈ ప్రయోగం చేశామని చెప్పేసి ఉపాధ్యాయులు అంటున్నారు. మొత్తం మీద ఈ ప్రయోగము జిల్లాలోని అన్ని పాఠశాలలకు చేయాలన్న ఉద్దేశంతో విద్యాశాఖ అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. వీర్నపల్లి నుంచి కెనవ తిరుపతితో అలీమోదీన్, ఈటీవీ న్యూస్, కరీంనగర్.